ఫేబియన్ రాధాకృష్ణ గారికి లేదంటే ఆంధ్రజ్యోతిని సుబ్రహ్మణ్య స్వామి భుజాల మీద నుంచి కాల్చాలన్నటువంటి ప్రభుత్వ ఆలోచన, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వార్తలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి బీజేపీ ఎంపీ అయిన సుబ్రహ్మణ్య స్వామి జగన్ సర్కార్ని వెనకేసుకుని వస్తున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే ఆయన పార్లమెంట్ సభ్యత్వం ముగిసిపోతుంది. ఇప్పుడు కొత్తగా రాజ్యసభ సభ్యత్వం బీజేపీ ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన ఇంతకుముందు మంత్రి పదవి అడగటం లేకపోతే ఆయన కోరుకున్నట్టు చేయకపోతే బీజేపీ మీదన తీవ్రంగా రకరకాలైనటువంటి ఇబ్బంది పెడుతూ వచ్చారు. ఒక మేనకా గాంధీ కొడుకు వరుణ్ గాంధీ అట్లాగో ఇటు ఈయన కూడా అట్లాగే చేసుకొచ్చారు. దీంతో విరక్తి చెందినటువంటి పార్టీ సుబ్రహ్మణ్య స్వామిని పక్కన పెట్టడానికి నిర్ణయించుకుంది. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి రాజ్యసభ ఆశిస్తున్నారు. వాస్తవం వచ్చే నెలలో రాజ్యసభ 4 సీట్లు ఖాళీ అవుతున్నాయి. అవి 4 కూడా వైసీపీకే రాబోతున్నాయి. కాబట్టి ఆయన ప్రత్యేకించి కాన్సన్ట్రేట్ చేసి తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుంది. తాజాగా రాధాకృష్ణ గారి మీద వేసిన కేసుకు సంబంధించి తిరుపతి కోర్టుకు సుబ్రహ్మణ్య స్వామి హాజరయ్యారు. వరుసగా హాజరయ్యైనా సరే వాళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్తానంటూ ప్రకటించారు. టీటీడీ ప్రతిష్ట దిగజార్చలు వ్యవహరించే వారిని వదిలిపెట్టను, మరోసారి కూడా కోర్టుకు హాజరవుతానని ప్రకటించుకొచ్చారు.